आपके पैसों की जिम्मेदारी लेने का मतलब क्या है? ये ఆవిష్కరించుకోవడం జరుగుతుంది. ఈరోజు కార్యక్రమంలో గుంటూరులో పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ వాళ్ళు డైమండ్ జూబ్లీ సందర్భంగా వ్యవస్థాపక సభ్యులైనటువంటి ఏరుగురికి ఆత్మీయ సత్కారం కూడా ఈరోజు కార్యక్రమంలో జరుగుతుంది. కుమారి బ్రజ నందేశ్వరి వైష్ణవి, దివ్య కూచిపూడి నృత్య ప్రదర్శన రెండు అంశాలు ప్రదర్శించడం కూడా జరుగుతుంది. దానికి జ్యోతి ప్రతినిధులు ప్రారంభించవలసిందిగా ఎల్విఆర్ అండ్ సన్స్ లబన్ ట్రేడింగ్ రూమ్ ఉపాధ్యక్షులు న్యాయవాది శ్రీ చాగంటి రఘురావు రెడ్డి గారిని వేదిక మీద చేయవలసిందిగా సాధనకు ఆహ్వానిస్తున్నాం. అలాగే ఎల్విఆర్ అండ్ సన్స్ లబన్ ట్రేడింగ్ రూమ్ కోశాధికారి శ్రీ ఎంహెచ్ఎస్పి ప్రసాద్ గారిని వేదిక మీద చేసి జ్యోతి ప్రజల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. కళా సమితి కన్వీనర్ రామకృష్ణ ప్రసాద్ గారిని కూడా జ్యోతి ప్రజల కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. కార్యక్రమాన్ని జ్యోతి ప్రజలు చేసి ప్రారంభించినటువంటి శ్రీ చాగంటి రఘురావు రెడ్డి గారికి శ్రీ ఎంహెచ్ఎస్పి కార్యక్రమాన్ని కళా సమితి కన్వీనర్ రామకృష్ణ ప్రసాద్ గారు నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. వేదిక మీద ఉన్న పెద్దలు అలాగే వేదిక మీద ఉన్న కళాభిమానులందరికీ కూడా మా గుమ్మడిశ్రమైన కళా సమితి తరఫున కళాభిమానం తెలియజేసుకుంటున్నాను. ఈరోజు వేదిక మీద ఉన్న పెద్దలు మా అధ్యక్షులు కర్ణా హనాగడ్ గారు, రాయపాటి శ్రీనివాస్ గారు, అలాగే మా ఎంజీఆర్ గారు, రఘురామరెడ్డి గారు, బాబురావు గారు, ఇక్కడ అందరూ తెలిసిన వ్యక్తి రైతుమూర్తి గారు. ఆయన గంగోత్రి సమాజానికి ఫౌండర్ ఆర్టిస్టు. ఆయన పిలుచుకోవటంలో ఒక ఆర్టిస్టుగా కంటే కూడా గుబ్బన్ సత్యనారాయణ గారికి అత్యంత సన్నిహితుడు, అభిమాన పాత్రుడు. వాళ్ళ ఇద్దరూ నా కంటితో చూసాం. ఆ అసోసియేషన్ ఆయన ఆర్టిస్ట్గా వర్క్ చేస్తున్న గుమ్మడి సత్యనారాయణ గారు అంటే అన్నగారు అన్నగారు అంటూ కనపడ్డప్పుడల్లా చాలా ఆత్మీయంగా పలకరించి, అలాగే ఆయన క్రీస్తు చేసిన తర్వాత నేను ఎక్కడన్నా కలిసినప్పుడు ఆయన అనేవారు, ఒరే ఆయనంత మా కళాకారులందరూ చాలా సహాయం చేశాడు రా, ఏదో ఒకటి ఆయన ప్రేమ చేయాలి రా అంటే నన్ను నాటకరంగం మొత్తం మీద రా అనగల వ్యక్తుల్లో ఒకరు డాక్టర్ కన్నమల్ల సాంబశివరావు గారు, రెండు మా రైతుమూర్తి గారు. ఆయన యాక్చువల్గా హైదరాబాద్లో ఉంటారు, చాలా బిజీ మనిషి, బట్ సినిమాని పేరు మేము చేస్తున్నాము, మీరు రావాలన్నయ్యా అంటే తప్పకుండా నేను వస్తాను తమ్ముడు, ఏదో ఒక రోజు రెండు రోజులు మీ ఇష్టం వచ్చిన రోజు వేసుకొని నేను వస్తాను అన్నారు. థ్యాంక్ యూ రైతుమూర్తి వన్స్ అగైన్. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో క్యాలెండర్ ఆవిష్కరణ ఒక ఘట్టమైతే, రెండోది భారతదేశంలో ఒక కళాకారుడి మీద 50 సంవత్సరాలు అభిమాన సంఘాన్ని పెట్టుకుని మన గుంటూరు టౌన్లో వీఆర్ ఎప్రిషియేట్ ద ఎంటైర్ పద్మశ్రీ ఎన్టీఆర్ కల్చర్ అసోసియేషన్ మూమెంట్. వాళ్ళు 50 సంవత్సరాల నుంచి క్రమం తప్పకుండా ఎన్టీఆర్ పేరు మీద మన గుంటూరులో బస్ స్టాండ్ దగ్గర ఉన్న విగ్రహానికి ప్రతి గురువారం వెళ్ళి నివాళులు అర్పిస్తూ ఉంటారు ఎంటైర్ ఆ టీం అంతా. వాళ్ళందరినీ కూడా గౌరవించుకోవాలి అని
ఉద్దేశంతో ఈరోజు వాళ్ళందరినీ పిలుచుకోవటం జరిగింది. మా పరిషత్ తరఫున వారందరికి కూడా మా కళాభిమానాలు. అలాగే ఇది చేసేస్తే అయిపోతాం, వీళ్ళు వీళ్ళు పిలుస్తాను కదా ఏడుగురు. అలాగే మొట్టమొదటిగా శ్రీ మద్ది వెంకట సుబ్బారావు గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఫాస్ట్ ఫాస్ట్ తీసుకోండి కవరు. మా అధ్యక్షుడు కళ్ళ హర్నాడ్ రెడ్డి గారు షాల్ షాల్ వేయవలసిందిగా కోరుకుంటాను. అలాగే డాక్టర్ రాయపాటి శ్రీనివాస్ గారు నూతన వస్త్రం ఇవ్వవలసిందిగా కోరుకున్నాను. సార్ ఒక్క రెండు నిమిషాలు సార్, దీనికి అందరికి అందరికి సీరియల్గా వస్తారు. అలాగే మేమంటూనే మా గౌరవ అధ్యక్షుడు శ్రీ కళం చంద్రబాబు గారు ముగ్గురు ఉన్నాను ఇక్కడ. అలాగే తదుపరి శ్రీ బొమ్మిడాల నాగేశ్వరరావు గారు వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకుంటున్నాను. మీరు వెనక్కి వెళ్ళి కూర్చోండి. బొమ్మిడాల నాగేశ్వరరావు గారు, సరే తదుపరి శ్రీ వై సంగమేశ్వరరావు గారు మీరు వచ్చేసాను సార్, ఇబ్బంది లేదు, ఉండవు, వెల్కమ్ సార్. జస్ట్ ఇచ్చేసి ఒకటి వాళ్ళకి తలా ఒకటి. వై సంగమేశ్వరరావు గారు, వీళ్ళందరూ కూడా సుమారు అందరూ కూడా 70 సంవత్సరాలు భయపడిన వాళ్ళండి. వీళ్ళైనా ఆయన మీద అభిమానంతో ఈరోజు మన గుంటూరు ఈస్ట్లో ఉన్న ఎన్టీఆర్ స్టాచ్యూకి ప్రతి గురువారం నివాళులర్పించడం ఏ కళాకారుడు కూడా బహుశా నాకు తెలిసి భారతదేశంలో లేదని దాన్ని గౌరవించుకోవాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగిందండి. థ్యాంక్ యూ. తదుపరి శ్రీ పి బాబురావు గారు, వీళ్ళందరూ ఒక ఆర్టిస్ట్ పేరు మీద చేయడం అనేది ఇక్కడ చాలా అదృష్టం అండి మా కళాకారులకు ఎస్పెషల్లీ. అందుకని వీళ్ళు రిటైర్ అయ్యి మన వాళ్ళు ఉన్నా కూడా ఈరోజు కూడా వాళ్ళు గుంటూరులో చేస్తున్నందుకు ప్రత్యేక అభినందనలు మా పరిషత్ తరపున మరొకసారి. అలాగే తదుపరి శ్రీ బొమ్మిడాల నాగేశ్వరరావు గారు, ఓకే సార్. శ్రీ రేవుల సాంబశివరావు గారు, తర్వాత శ్రీ బొమ్మిడాల నాగేశ్వరరావు గారు, పనిచేసే వ్యక్తిని గౌరవించాలి. ఏ సంస్థ అయినా, ఏ వ్యక్తి అయినా, ఏ వ్యవస్థ అయినా కానీ వీళ్ళందరూ వర్క్ చేస్తున్నారు కాబట్టి నేను ఇలా గౌరవించుకోవాలి అని నేను అనుకున్నామండి. శ్రీ బొమ్మిడాల నాగేశ్వరరావు గారు, శ్రీ ఉడితా మారుతీరావు గారు, మనం ఈరోజు పెట్టుకున్న కార్యక్రమం ఎన్టీఆర్ కళా పరిషత్ 2020 క్యాలెండర్ మొదట ఆవిష్కరిద్దామండి. ఎందుకంటే ప్రస్తుత టైం అండి కాబట్టి దయచేసి అందరూ గమనించవలసిందిగా కోరుకుంటున్నాం.
సార్ ప్రతి ఒక్కరికి క్యాలెండర్ వచ్చిందండి ఒక 5 మినిట్స్ లో మనకు ఇచ్చిన వాళ్ళందరూ కూడా క్యాలెండర్ చూస్తాం సార్ సీట్లో ఆశంలో సినిమా కోరుకుంటున్నాం ఆత్మీయుల మిత్రులు రాయపర్ శ్రీనివాసరావు గారికి సాగంటి రఘురామరెడ్డి గారికి అలానే కరణం బాజేంద్ర గారికి ఎస్వై నరసింహ గారికి మిగతా ఆత్మీయ మిత్రులందరికీ వెరిగిన మిత్రులకు నమస్కారం చెబుతూ వేదికమైనటువంటి ఆత్మీయ వీక్షకులందరికీ నమస్కారాలు. సహజంగా మీకు తెలిసిందే ప్రతి సంవత్సరం మేము ఎన్టీ రామారావు గారి మీద అభిమానంతో ప్రతి సంవత్సరం వారి పేరుతో నాటకాలు వేయడం నాటకాలు వేయడం ప్రతి సంవత్సరం క్యాలెండర్ విడుదల చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఏదైనా వారి మీద ఉన్నటువంటి అపారమైన ప్రేమ ఆత్మీయత కళలమైనటువంటి కళలు సంస్కృతి సాంప్రదాయానికి ఆయన చేసినటువంటి సేవ మీ అందరికీ తెలిసిందే. అన్నింటిలో కల్లా వారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది క్రమశిక్షణ, నిజాయితీ, కళా హృదయం. ఆయన నటనతో పాటు క్రమశిక్షణకి పంచువాలిటీకి ఆయన ఇచ్చేటువంటి ఇంపార్టెన్సు సాయంగా కళాకారుల్లో ఎవరు ఎవరేమో వాడిని చూసి చాలామంది నేర్చుకున్నారు. నేర్చుకున్న వాళ్ళకి కూడా ఒక విధంగా చెప్పాలంటే ఆయన కోర్టు నోటీస్ ద్వారా కూడా పాండవీయ జనీ నాట్లో కేఆర్ విజయ ఆయన టైం రాకపోతే కనీసం ఆయనకి కొన్ని వేలు కట్టమని నోటీస్ పంపించడం ఆయన తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పిన తర్వాత ఆయన వదిలిపెట్టిన తర్వాత ఆయన చనిపోయేదా కూడా ఏనాడు కూడా ఎన్టీఆర్ గారి లాగానే పంచువాళ్ళు మెండించి చెప్తారు ముందు. అలాంటి మహానుభావుడు మనందరికీ ముఖ్యమంత్రి కావడం అదే కాదు, ప్రపంచం మొత్తం మీద ఒక పార్టీ పెట్టి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి కావడం, 6 రోజులు 20 రోజులు చెప్పినట్టు కాకుండా 6 రోజుల్లోనే ఎస్సీ ఎస్టీ బీసీ చదువుకున్న ఎమ్మెల్యేలందరినీ గ్రాడ్యుయేట్కి ఇచ్చినటువంటి మహోన్నత వ్యక్తి మొట్టమొదటిగా ఆయనే. అలానే ఆయన రాష్ట్రానికి ప్రసాదించిన ₹1 బియ్యం కానీ ఏదో సరే ఆయన చేసినటువంటి కళారంగమే కాకుండా రాజకీయ రంగంలో కూడా ఎంతో ఉన్నతమైనటువంటి ప్రస్థానం పొంది ఒకప్పుడు సౌత్ అంటే మద్రాసు అనే మద్రాసు లేని వాడు మన అందరినీ ఆయన వచ్చిన తర్వాతనే ఆంధ్ర రాష్ట్రం ఆంధ్రది దీనికి ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు ఎన్టీ రామారావు గారు ఆయన స్థాయికి పెంచి మన గౌరవం పెంచినటువంటి మొహవంతుల ధీరయాత్రు ఎన్టీ రామారావు గారు. వారు లేకపోయినా వారిని ఈరోజు మనం స్మరించుకుంటున్నామంటే ఆయన కళారంగాలు చేసిన సేవ, మన సంస్కృతి సంప్రదాయాలు నేర్పినటువంటి క్రమశిక్షణ, తర్వాత ఆయన నేర్చుకున్నటువంటి పంచువాలిటీ, మనలో కొంతమంది ఆయన నేర్చుకుంటే జీవితం బాగుపడుతుందనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం నా కాటగాడు రామప్రసాద్ పని కట్టుకున్న వల్ల తప్పకుండా సంవత్సరానికి మనం మీటింగ్లు పెట్టి వారిని పెద్దల చేత గుర్తింపు చేసుకుంటూ చేసినటువంటి ఈ సందర్భాన్ని మీ ముందు ఉంచుతున్నాం. దానికి మీరు అందరితో ప్రేమతో వచ్చి ఆహ్వానించి ఆలోచన వచ్చినందుకు మీరు అందరికీ ధన్యవాదాలు చేరుతూ నాకు అవకాశం కల్పించిన మా ఇంటర్ కళా పరిషత్ కాటగడ్డ రామప్రసాద్కి మిగతా మిత్రులందరికీ ధన్యవాదాలు చెప్తూ సేవ తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. మీ సభను క్లుప్తంగానే విత్ఇన్ 20 నిమిషాలు అయిపోద్దండి, దయచేసి అందరూ గమనించవలసిందిగా కోరుకుంటూ ఆ తదుపరి ఈరోజు జ్యోతి ప్రజ్వలన చేసిన మా ఎల్విఆర్ అండ్ సన్స్ క్లబ్ అండ్ రూమ్ ఉపాధ్యక్షుడు మా సోదర సమానులైన శ్రీ చాగంటి సామిరెడ్డి మాస్టర్ గారు అబ్బాయి అయిన రఘురామరెడ్డి గారిని తమ ఆశీస్సులు అందజేయవలసిందిగా కోరుకుంటున్నాను.
సౌకర్యం చేసిన పెద్దలు గురువులు కళా అన్నాడు గారు, ఉండవాలి సెన్స్ క్లబ్ గర్వాధ్యక్షులు రేపాటి శ్రీనివాస్ గారు, స్టేజ్ పెద్దలు కళాకారులు, ఈ సమావేశానికి వచ్చిన ఎల్విఆర్ కుటుంబ సభ్యులకు సభ్యులకు అందరికీ నా వందనం. ఈరోజు మన కాకినాడ రామకృష్ణ ప్రసాద్ గత చాలా సంవత్సరాల నుంచి ఎన్టీఆర్ ఇది పెట్టి ప్రతి సంవత్సరం ఎన్నో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. ఎన్టీఆర్ యొక్క గొప్పతనాన్ని కాకినాడ ప్రసాద్ ప్రతి సంవత్సరం వారికి గుర్తు చేస్తున్నారు. అని మూల ప్రసాద్కి వారి టీమ్కి అభినందనలు తెలుపుతున్నాను. ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం నిర్వహించిన ఎన్టీఆర్ కళా పరిషత్ గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. ఇప్పటి వరకు ఒక చక్కని దుర్యోధన మంత్రాంగం అంటే మా కావూరు సత్యనారాయణ గారు మా ఎన్టీఆర్ క్రియేషన్స్తో ఆయనకి ప్రత్యేక అనుభవం ఉంది. మొట్టమొదటిగా నంది నాటకోత్సవాల్లో పాల్గొన్న నాటకం అది జారుడుమెట్లు. ఆ రోజున మేమంతా కొత్తగా ఆర్టిస్టులను ఇదే ఎన్టీఆర్ క్లబ్లో ఇదే అండర్ గ్రౌండ్లో రిహార్సల్ చేస్తూ నంది నాటకోత్సవాల పోటీలో పాల్గొన్నప్పుడు మాకు సెకండ్ ప్రైజ్ అంటే బంగారు నుండి వెయ్యి నుండి అంటారు, మాకు వెయ్యి నుండి తీసుకురావడానికి ఆయన రచయితగా ఆయన పాత్ర అలాగే వేషం వేశారు. బట్ నంది నాటకోత్సవాలు వచ్చేటప్పటికీ ఆయన సంగం డైరీలో ఎంప్లాయ్ అయింది. అక్కడ రావణ కాష్టవాణి సబ్జెక్ట్ తీసుకోవటం వల్ల నంది నాటకోత్సవాలకు మాత్రం సీనియర్ ఆర్టిస్ట్ శ్రీ వేముల మోహన్ రావు గారు ఆ వేషం నుంచి మాకు ఆ రోజు సహాయపడ్డారు. బట్ ఇప్పుడు మంచి ప్రదర్శించిన అమరావతి ఆర్ట్స్ అధినేత శ్రీ కావూరు సత్యనారాయణ గారిని అలాగే దుర్లభ పాత్ర వేసిన శ్రీ అహ్మద్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే శ్రీ మా పరిషత్ అధ్యక్షులు శ్రీ కళా హర్నాథరెడ్డి గారిని వాళ్ళిద్దరిని షాలేసి గౌరవించవలసిందిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ సార్. తదుపరి మా అత్యంత సన్నిహితులు శ్రీ అహ్మద్ గారు, ఈయన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్, వారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుకున్నాను. ఇందాక కూచిపూడి నుంచి ప్రవేశం మా హనుమంతరావు గారు అమ్మాయి మిగిలిన బాలబాలికల్ని వేదిక మీద రావాల్సిందిగా కోరుకున్నాను. గ్రంథి నవేశ్రీ వెళ్ళమ్మ, తర్వాత తర్వాత వైష్ణవి, శ్రీ విద్య, తర్వాత శ్రీ ఎంబిఎల్ నరసింహరావు గారు తమ సందేశం సమిగా కోరుకున్నాను. వేదిక నలిగించిన పెద్దలకు, ఆహుతులైన రసజ్ఞులకు అందరికీ నా కళాభినందనాలు. గుమ్మడి శ్రీమన్నారాయణ గారు రాష్ట్ర రంగస్థల కళావేదిక పెట్టినప్పటి నుంచి ఈ క్లబ్తో నాకు పరిచయం ఉంది. వారు నాకు సోదర సంబంధులు. అట్లాగే
ఎన్టీఆర్ కళా పరిషత్తు కూడా గౌరవ సలహాదారుగా ఉంటున్నాను.